విదేశాల్లో విజయాన్ని సాధించి స్వదేశానికి తిరిగి వచ్చి వెళ్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యా, ప్రయాణం చేసి బాగా అలసిపోయారు. మీరు అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే చకటగా అడిగేసి చకటగా వెళ్ళిపోండి ప్లీజ్. అమెరికన్ హాస్పిటల్స్ మీరు ఎగుమతి చేసిన మందుల్లో కల్తీ ఉందని కేసు పెట్టబడింది కదా, ఆ కేసు గెలిచిన సందర్భంగా మీ అభిప్రాయం? సత్యం, ధర్మం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తాయి అనడానికి నా గెలుపే ఒక తార్కాణం. మీకు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా? ఆంధ్ర బ్యాంక్ లోనూ ఉంది, ఇండియన్ బ్యాంక్ లోనూ ఉంది. మీకు ఏమైనా అభ్యంతరమా? 2 సంవత్సరాలు తిరగకుండా మీరు లేడీ సెక్రటరీని మార్చేస్తారని, వాళ్ళు 2 నెలలు తిరగకుండానే ఏదో రకంగా మరణిస్తారని అంటారు. దీనికి మీ సమాధానం? కూడని ప్రశ్నలు వేసి పెద్ద మనిషిని విసిగిస్తున్నావు. నీకు రెస్ట్ అవసరం. Damn it. మిస్టర్ సర్పభూషణ్ రావు, దేశద్రోహకరమైన చర్యల్లో పాల్గొంటూ ఈ దేశపు కోర్టులనే కాక విదేశీ కోర్టులను కూడా మోసం చేయగలిగావు. త్వరలో నీ ఆట కట్టించకపోతే దేశానికే ప్రమాదం. వాట్ మిస్టర్ నేత్రా, నిన్న సాయంకాలం ఓ అందమైన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని ఓవర్ స్పీడ్లో కార్ డ్రైవ్ చేసి పోలీస్ కేసులో ఇరుక్కున్నావట? అవును సార్, ఆ అమ్మాయిని మాటలో పెట్టి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను. ఇజ్ ఇట్? ఏమిటిది? మోకాలికి అంగుళం పైన పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు మనసులో ఏ విషయం దాచుకోలేరని తెలుసుకున్నాను. అబ్బా, విదేశాల్లో చట్టానికి కూడా దొరకకుండా తిరిగి వచ్చిన సర్పభూషణ్ రావు విషయం గురించి మాట్లాడడానికి పిలిపిస్తే నువ్వు? ఎస్బీఆర్ విషయమా? దేని గురించి తెలుసుకోవాలంటున్నారు సార్? ఎయిర్పోర్ట్ లో అతన్ని రకరకాల ప్రశ్నలు వేసిన జర్నలిస్టు యాక్సిడెంట్ లో ఎందుకు చనిపోయాడనా, లేక రీసెర్చ్ పేరుతో అతనికి ఎక్కడెక్కడ ఎన్ని ప్రయోగశాలలు ఉన్నాయనా, అతని తోటకి రకరకాల కెమికల్స్ ఎందుకు వెళుతున్నాయనా, స్విట్జర్లాండ్ లో ఆయన అతను పాకిస్తాన్ ఫోన్ లో ఏం మాట్లాడాడనా, ఏ విషయం తెలుసుకోవాలన్నారు సార్? మై గాడ్, ఇన్ని విషయాలు ఎలా కనుక్కున్నా? ఆ అమ్మాయి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాను సార్. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎస్బీఆర్ సెక్రటరీ. వెరీ గుడ్. వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్? ఈ క్షణం నుంచి సర్పభూషణ్ రావు ప్రతి కదలిక ఈ నేత్ర నేత్రాలు గమనిస్తూనే ఉంటాయి. తోటలో ఉన్న పాత బంగ్లాలోకి వచ్చిందా? నేను ఇప్పుడే వస్తున్నాను. ఎందుకు వచ్చావు? ఏమిటి అలా తొంగి చూస్తున్నావు? డాడీ, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? తెలుసమ్మా, భయంకరమైన క్యాన్సర్ రోగం నుంచి మానవ జాతిని రక్షించడానికి ఒక కొత్త మందు కనిపెట్టాలని మీ అక్కయ్య ప్రయోగాలు చేస్తోంది. కానీ కానీ ఆ మనుషుల్ని పాపం, క్యాన్సర్ వ్యాధి ముదిరిపోయి కొన్నాళ్లలో ఎలాగో చావబోతున్న వాళ్ళు మనస్ఫూర్తిగా మన ప్రయోగాల్లో పాల్గొంటున్నారమ్మా. అయినా మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, వాళ్ళకెందుకు డిస్టర్బెన్స్? చేస్తున్న ఈ మంచి పనికి రహస్యం ఎందుకు డాడీ? లోక కళ్యాణార్థం చేసే మంచి పనులు కూడా చాటు చాలా అవసరం అమ్మా. మనం మందు కనిపెట్టిన తర్వాత ప్రపంచమంతా మనల్ని పొగడొచ్చు, నోబుల్ బహుమతి కూడా రావచ్చు. కానీ ప్రయోగాలు చేసే ముందుగానే ప్రభుత్వానికి తెలిస్తే అనుమతి లభించకపోవచ్చు. చూడమా, ఇది అతి రహస్యంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ చెప్పనని మాట. హలో, కోర్ట్ సుప్రీం హియర్. హెడ్ క్వార్టర్స్ ఎస్బీఆర్, అతను కూతురు రహస్యంగా ఏవో ప్రయోగాలు చేస్తున్నారు.
మిగిలిన విషయాలు నేను వచ్చి రిపోర్ట్ చేస్తాను. అలా మోగుతూ ఎవరో వచ్చినట్టున్నారు. కమాన్ హరి అప్, వెంటనే షిఫ్ట్ కావాలి. ఇంతకాలం సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చట్టానికి దొరకకుండా తప్పించుకున్న నువ్వు దేశ ద్రోహివని, దేశానికి తొత్తు అని ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసిపోయింది. ఇక నా లక్ష్యం నిన్ను ఈ విద్రోహిని అంతం చేయటమే. అదంత తేలిక కాదు ఏజెంట్ నేత్ర. నువ్వు నీ దేశంలో నంబర్ వన్ వి కావచ్చు, సుప్రీం వి కావచ్చు, కానీ నేను నా దేశంలో అండర్వరల్డ్ క్రైమ్ కింగ్డమ్ కి నంబర్ వన్ అని తెలుసుకో. క్షణంలో నువ్వు రాలిపోతావు, దాంతో నీ క్రైమ్ కింగ్డమ్ కుప్పలా కూలిపోతుంది. స్టాప్ 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 మిస్టర్ నేత్ర, టాలెంట్ కే కాక సెంటిమెంట్ కూడా మీ దేశం పుట్టిల్లని నాకు బాగా తెలుసు. శత్రువులను సైతం ప్రమాదంలో ఉంటే రక్షించడం మీ చరిత్రలో ఉందని నాకు తెలుసు. ఒక్కసారి అటు చూడు. నన్ను పేల్చిన మరుక్షణంలో పందీలుగా ఉన్న ఆ సైంటిస్టులు నీ దేశ పౌరులు 10 మంది స్మాష్. మిస్టర్ నేత్ర, మమ్మల్ని చంపడము, ప్రభుత్వానికి మమ్మల్ని పట్టి ఇవ్వడము నీకు, ఆ 10 మందిని రక్షించుకోవడం నీకు ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించు. ఐ పిటీ యు మిస్టర్ నేత్ర. సెంటిమెంట్స్ లొంగిపోవడం నీ వీక్నెస్. ఇప్పుడు దాంతోనే నిన్ను దెబ్బ కొట్టాను. నిజానికి వాళ్ళంతా నేను చేసే భయంకరమైన ప్రయోగాలకు ఎప్పుడూ బలైపోయారు. దేర్ ఆల్ డెడ్ బాడీస్ మై బాయ్. నేత్రా, క్యూజ్ ఎ క్వశ్చన్ టు యూ. ఇప్పుడు వాళ్ళతో పాటు నీ శవాన్ని కూడా తగలబెట్టి ఏర్పాటు చేయాలి. సో ఐ హావ్ టు షూట్ యూ మై బాయ్. Mr. Q, Netra is always question to you. ఎస్బీఆర్ కళ్ల ముందు మనకున్న ఏకైక శత్రువు ఫినిష్ అయిపోయాడు. ఇక మనం చేయవలసింది ఎస్
గిట్ల పడుతుంటే దునియాలో ఇంకేం అవసరం లేదన్న. దినవెల్లా గిట్లనే నొక్కించుకోవాలి. యాద్గిరి, స్కూల్కి వెళ్ళి పోరగాడు వచ్చిందో ఏం సంగతో పోయి చూడు మళ్ళా. అమ్మా నీకేం కావాలే? ఏజెంట్ నేత్ర, నువ్వు అరే నేను యాదగిరి. ఎవరో దొరసం దిగింది. ప్రతిమ గిట్లంటే నువ్వేనా బిడ్డ? నమస్కారం రెడ్డి నాయుడు గారు. నేను చెప్పిండమ్మా, బీడీఓ సాబ్ అయితే చెప్పిండు. ఆఫీసర్ అమ్మ వస్తుందంటే ఎవరో పెద్ద ఆవిడ గిట్ల అనుకున్నా. యాదగిరి, బిడ్డను దోల్కపోయి మేడం మీద గదైతే చూపించరా? ఆదు చల్ చల్. ఏమైందిరా బిడ్డ, నీ అరుపులతో నన్ను పరేషాన్ చేస్తున్నావు. అరే నీ సర్కస్ వచ్చిన ఆదిరా. అట్లనే బిడ్డ, నీ స్కూల్కి సెలవులైతే ఇస్తారు కదా, గప్పుడు తోలకపోతా. నేను గటాంటి మనిషిని కాను దొరసాని. ఎట్లాంటి కాదు? అదే నువ్వు గిట్టా గిట్టా పిలిచినావే, గిట్లాంటి పనులు అంటే నాకు నచ్చవు. మళ్ళా ఇదిగో, నువ్వు అనవసరంగా ఏవో ఊహించుకుంటున్నావు. ఇట్లా పని లేకుండా కూర్చుంటే పెద్ద ద్వారా తనఖా ఇవ్వడం. మళ్ళా నీ తనఖాకేం భయం లేదు, దాంతో నేను చెప్పుకుంటాను. నువ్వు అలా కూర్చో. అట్నే దొరసాని ఒళ్ళు పట్టినా, గిట్లా ఒళ్ళు పడతా ఉంటే పెద్ద ద్వారా ఏమంటాడు? నువ్వు నా ఒళ్ళేం పట్టక్కర్లేదు, నా చేయి పట్టు. అట్నే మెల్లిగా మెల్లిగా దొరసాని చుట్ట పీకుతా. యాదగిరి, నీకు సూటు బుట్టు వేసుకోవడం ఇష్టమేనా? అటుకంటే మంది వేసుకోవడం అంటే ఇందు మాకు మాటలా ఉంచు. నీకు సూటు బుట్టు వేసి పట్నం దొరబాబులాగా మారుస్తాను, చదువు కూడా నేర్పిస్తాను. నాకయ్యన్నీ వద్దులేదు దోసాని, నేను పెద్ద దొర బాగించాను. నాకు ఇద్దరు నొక్కేడితే బాగుంటుంది. అది కాదు, నిన్ను దర్జాగా ఉండే సిటీ మనుషులు మార్చేసి. నేనేదో మారుతాను? మారుతావు. అడుగుదొంగ సినిమా చూసావా? అవును చూసినా. అందులో చిరంజీవి పాటలు మారిపోలేదు. అవును మళ్ళా గారు డైరెక్ట్ ఉంటాడు, ఒకడు మారమంటాడు గిరు మారుతాడు. ఏడిసినట్టుంది. అచ్చరని ఈ మధ్య నీ ఊరికి జీప్లు కార్లు ఎక్కువగా వస్తున్నాయా? నాకు తెలవదు. ఒకసారి ఏలు పీకనా? నా వేళ్ళని పీకక్కర్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. సర్పభూషణ్ రావు అనే ఆయన ఈ ఊళ్ళో సగం స్థలాలు కొనిస్తాడంటున్నాడు. అవు మళ్ళా ఆ చెరువంతా పూర్తి చేసి స్థలాలు చేసి అమ్మేస్తాడంట. నేను అరే నీ తెలివి యాడికి దోస్తాను, ఈ పొద్దుప్పుడు పోతున్నావు. షటప్. నన్ను ఎవరనుకుంటున్నావు నువ్వు? ఎరకలే, ఇండియన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ని. అర్ధరాత్రి నేను ఇలా ప్రాణాలకు తెగించి వెళ్ళడం పెద్ద సీక్రెట్. భర్త మాత బిడ్డగా నువ్వు నాకు సాయం చేస్తే నీకు చిన్న సైజు బంగారు పథకం ఇప్పిస్తాను. పద, ఆ చెరువు ఎక్కడుందో చూపించు. అలాగా నేను అక్కడ వెళ్తాను, నువ్వు. అమ్మో, ఆ జగకు నేను రాను, నాకు భయం. నీకు అంత భయం అయితే నువ్వు ఇంటికెళ్ళు, నేను వెళ్తాను. Thank you.
ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. నువ్వు చేసిన చాలా పెద్ద రాంగ్. నీళ్ల కిందున తన స్థావరానికి ఎస్బీఆర్ తన విదేశీ మిత్రులతో ఎప్పుడు వస్తాడని నేను ఇవ్వలో కాపుకాస్తున్నాను. ఆ అవకాశం కోసం చనిపోయేట్టుగా నాటకం ఆడి ఈ అవతారం ఎత్తాను. వాళ్ళని రెడ్ హ్యాండ్ గా పట్టుకుందాం అనుకున్నా నా ప్లాన్ కాస్త నీ తొందరపాటు వల్ల. నాది తొందరపాటు అయితేనే పొరపాటు అయితేనే నువ్వు బ్రతికున్నావన్న నిజం తెలిసింది. నేత్రా ఇస్ అలైవ్. ఐ లవ్ యు నేత్రా. ఐ లవ్ యు. అంటే ఓ అంటే వి అంటే హి అంటే లవ్ లవ్ లవ్లే. నువ్వంటే నేనంటే ఓదంటే వద్దన్న ముద్దంట వలపుంటే అంటే ఓ అంటే వి అంటే హి అంటే లవ్ లవ్ లవ్లే. వయసే తెమ్మంట వాళ్ళు పొద్దుల పూట నేనే కన్నంట నువ్వే చూపంట పేలని తొలిదూట. అరగుట్టే నాదంట గురిలో ఉందంట ఆడ నా చెలి వేట. గువ్వే నేనంట గుబులే నాదంట గోటికే రమ్మంట. ఈ జోరులో ఆ మాట నువ్వంటే నేనంటే కొట్టింది గంట. ఏరే నేనంటా నీరే నువ్వంటా ఏకమై పదమంటా.
నీతో నేనుంటే మోతేమ్మ కంట చేరుకో పొదరింట తిండు పెంచేయనా చట కుక్క పోసేదే ప్రేమంట గుండె రాగింది రమ్మంట ఎల్లంటే ఓ అంటే వీ అంటే ఈ అంటే లవ్ లవ్ లవ్లే నువ్వంటే నేనంటే ఓ జంటే నీటిలోని ప్రయోగశాల నీటి పాలైంది. ధన నష్టమే కాక అక్కడ జరిగే ప్రయోగాలు కూడా దెబ్బతిన్నాయి. అందుకు కారణం మనలోనే ఎవరో ఒకరు సీక్రెట్ గా సిబిఐకి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు అనుకోవాలి. ఎవరా నమ్మక ద్రోహి? మీ క్వశ్చన్ కి ఈ క్యూ మృత్యువు చేతే సమాధానం చెప్పిస్తాడు. కదిలి వస్తున్న ఈ పుర్రె ఎవరి దగ్గర ఆగుతుందో వాడే నమ్మక ద్రోహి అన్నమాట. ఏమిటది ఆ రోజు పోయాడని ఏడ్చావు, ఈ రోజు వచ్చినందుకు ఏడుస్తున్నావు? పోయాడనుకున్న ముద్దుల మానవుడు తిరిగి వచ్చినందుకు పొంగుకొచ్చే ఆనందం తాతయ్య ఈ ఏడుపు కదునాయనమ్మా. అదేమీ కాదురా, దీని వరస చూస్తుంటే ఏదైనా కారణం దొరికితే చాలు ఏడుద్దాం నిర్ణయించుకున్నట్టుంది. అన్నయ్య అమ్మా కళ్యాణి అన్నయ్య లేవు అనుకున్న నిన్ను ఈ రాఖీ పండక్కి ఆ దేవుడే తిరిగి పంపాడు. నాకెంతో ఆనందంగా ఉందన్నయ్య. ఇదిగోమ్మా ఈ అన్నయ్య బహుమతి. థ్యాంక్ యూ అన్నయ్య. చూసావా ఈ రోజు కూడా భాస్కర్ అన్నయ్య రాలేదు. వస్తాడమ్మా, నీకోసం నువ్వు కట్టే ఈ రాఖీ కోసం భాస్కర్ ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. వచ్చినా సరే అన్నయ్యని బాగా ఏడిపించి ఆ తర్వాత ఈ రాఖీ కడతాను. అదిగో అన్నయ్య వచ్చేసినట్టున్నాడు. నాయనమ్మా నేను తల పెనకాలు దాక్కుంటాను, ఎవరు చెప్పొద్దే. చూశావు నేత్ర, ఆ విద్రోహుల ఘాతుకు చర్య భాస్కర్ ని హై వోల్టేజ్ కరెంట్ తో చంపేసి దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేశారు. ఏమన్నారు? మా భాస్కర్ గట్టిగా తీకట్నే కాకుండా కన్నీళ్లను కూడా భరించి మన ఇలా చేసి వెళ్ళిపోయావు. చూసావారా, నేను తను నేర్పిద్దాం అనుకుంటే తనే నన్ను నేర్పించి వెళ్ళిపోయాడు అన్నయ్యా, వెళ్ళిపోయాడు. అక్క నేను కాలేజీకి వెళ్తున్నాను, సాయంకాలం త్వరగా వచ్చేస్తారు. జాకీ చాన్ పిక్చర్కి వెళ్దావా? జాకీ చాన్ అంటే నీకున్న పిచ్చి నాకు లేదు. పైగా సాయంకాలం మన ల్యాబ్ లో నాకు పనుందమ్మా. అబ్బా ఎప్పుడు లాబొరేటరీ ప్రయోగాలని నీ గొడవే తప్ప ఒక్క సరదా లేదు. వస్తా బాయ్. అందంగా కనిపించే ఆ పిల్ల అతి ప్రమాదకరమైంది. డ్రెస్ చేంజ్ చేసినంత తేలిగ్గా మగవాళ్ళని మార్చేస్తుంది. అన్ని రకాల డ్రగ్స్ కి మత్తు పదార్థాలకి అలవాటు పడ్డ మనిషి తండ్రి చేసే వెదవ పనులకి తను కూడా సాయం చేస్తుంది. పేరు స్వర్ణరేఖ. స్వర్ణరేఖ, బ్యూటిఫుల్ నేమ్. ఇక ఈ అమ్మాయి ఎస్బీఆర్ చిన్న కూతురు, పేరు హంసలేఖ. అక్కర్లే నా పిల్ల ఊరు పేరు ఎందుకు? ముందు ఈ అమ్మాయి విషయం డిస్కస్ చేద్దాం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను వేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఈ అమ్మాయితో లవ్ లోకి దిగటం. దిగడమే కాదు ఆ అమ్మాయిని దింపాలి కూడా. కాకపోతే నాకు చిన్న వీక్నెస్ ఉంది, నేను లవ్ లోకి దిగటం అంటూ ప్రారంభిస్తే మోకాల్లోతో మొన్నలోతో కాకుండా పేకలో దిగిపోతాను. దిగినట్టు యాక్ట్ చేయాలి గానీ నిజంగా దిగిపోకూడదు. నేత్ర ఈ రోజు ఎస్పీఆర్ తన కూతురుతో పాటు హోటల్ తాజ్ లో పార్టీకి వస్తున్నాడు. ఇదిగో ఇన్విటేషన్, చాలా కష్టపడి తీసుకొచ్చాను. వెరీ గుడ్. అయితే ఈ వేళ సాయంత్రం నుంచే ఆపరేషన్ అందాల రేఖ ప్రారంభమవుతుంది. అవుతుంది
ఇదిగో ఆ అమ్మాయికి నువ్వు గేలం వేయాల్సింది నువ్వు అడు తప్పుకో ఎలా ఉంది చేతిలో కోకో కోలా గ్లాస్ ఉంది ఆ అమ్మాయి కదా అది కుక్క కోలా ఎందుకు తాగుతుంది అందులో రమ్ము కలుపుకుని ఉంటుంది ఏదైతేనే పిల్ల మాంచి కసుక్కన ఉంది వస్తుంటే పూర్తిగా మునిగిపోయేలా ఉన్నాను ఫస్ట్ స్టెప్ లోనే మీ జుట్టు పుచ్చుకుని బయటకు లాగేస్తాను తొందరగా వెళ్ళు టైం అయిపోతుంది బెస్ట్ ఆఫ్ లక్ తోయ్కు గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అందమైన ఈ సాయంత్రం అందమైన దీపాల మధ్య దీపాల లాంటి అమ్మాయిలకు ఈ ఫంక్షన్ కే వన్నె తెచ్చిన వారి అందాలకు స్వాగతం సుస్వాగతం నౌ ఐ యామ్ గోయింగ్ టు డాన్స్ విత్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ నో 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 జ్యోతిష శాస్త్ర ప్రకారం నాది వృషభ రాశి కనుక కన్యారాశి అమ్మాయిలే ముందుకు రావాలి సంఖ్యాశాస్త్ర ప్రకారం పేరులో నాలుగు అక్షరాలున్న అమ్మాయే నాకు నప్పుతుంది కనుక వాళ్లే ముందుకు రావాలి నా పేరు శుభలక్ష్మి నాది నాలుగు అక్షరాలే సరేలే గుడ్ అక్షరశాస్త్ర ప్రకారం పేరు చివర్న చచ్చ కాక్క ఉన్న వాళ్ళతోనే నేను అడుగు గుర్రం లాంటి వయసుకు గుర్తుగా గుండెల మీద గుర్రం బొమ్మ ఉన్న ఈ అమ్మాయి నాకు తోడవ్వాలి పిల్లరు స్టెప్స్ వేసి గిల్లరు బయట పట్టి చూడరు సైడుకొచ్చి ఆడరు ఆనరులు బీచ్ మీద బీట్ చూడు బ్రేక్ నీకు తప్పదు ఇంకా అమ్మడు నీకు లవ్ బాయి కాబో ఇరు గుండ వేడ జట్టు స్పీడ్ పిల్లరు స్టెప్స్ వేసి గిల్లరు నా స్టెప్పు లంకించుకుంటే ఎడా ఎడా దడో దడా
అవ్వాలి నాకు ప్లస్ నీ నోట రాని ఎస్ నాకెంత స్వీటు కిస్సు సయ్యాట దాడి చేరుకున్న స్వర్ణరేఖ రాసుకున్న హంసలేఖ రాసలీల చూడలేక వెర్రి పుట్టి వీగుతున్న జెట్టు స్పీడు పిల్లరు స్టెప్స్ వేసి గిల్లరు సరిపోయిన నేత్ర బ్రతికి ఎలా వచ్చాడా అని ఆశ్చర్యపోతున్నావా మిస్టర్ ఎస్బిఆర్? ఏవో రెండు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుని అరువు కోటు తొడుక్కుని అద్దెబూటు వేసుకుని నేత్ర పాత్ర అని నాటకాలు ఆడకురా. రెడ్డి నాయుడింట్లో నువ్వు కప్పులు చిప్పలు కడిగిన చీపెస్ట్ మనిషివని నాకు తెలుసు. సిఐడి వాళ్ళు నిన్ను తోలు బొమ్మలు చేసి నా మీద కొదిలిన సంగతి కూడా నాకు తెలుసురా యోద్ధగిరి. సర్పభూషణరావు అసలు ఈ వేషం ఎందుకు కట్టావో చెప్పు. అవు మళ్ళా చేడి వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, సారా పోసిండ్రు, సూటు బూటు వేసిండ్రు, నిన్ను కష్ట కేసమని పంపిండ్రు. కానీ దొరా నీ కాలు ముక్త నిన్నేం చెయ్యా, నీ కూతురు తీసేస్తా. నా కూతురు దొరికెళ్ళావా ప్రాణాలు తీసేస్తాను. చేడు వాళ్ళు చెప్పినట్టు మొదలు మొదలు నేను వేసేస్తా, అప్పుడు ఉండవు కదా, ఆ తర్వాత నీ కూతురు వేసేస్తా. ఎట్లా గతమైంది పోతుంటే గుట్ల పగించి గట్లా చూస్తాడో నాకు తెలుసు. అంత మొహం వేతం. ఓ గట్లానా మిస్టర్ నేత్ర? నేత్ర, నువ్వు అన్నట్టుగానే ఎస్టీఆర్ ఇంటి ముందున్న ఫ్లాట్ ని అద్దె తీసుకున్నాను. థ్యాంక్స్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. మా అమ్మ నాన్న కాశీకి తోలేశాను నీతో పాటు ఈ ఫ్లాట్ లో. అనామిక, మనం ఈ ఫ్లాట్ తీసుకుంది ఆఫీస్ పని మీద, అంతేగాని ఇలాంటి క్షుద్ర కార్యక్రమాల కోసం కాదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ప్రియమైన మీకు నేను నేత్రను. నేత్రానందంగా మీరు నాకు కనిపిస్తూ ఉండాలని మీ ఇంటి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో జీవితాన్ని ప్రారంభించాను. సాయంకాలం 6:30కి మన స్నేహానికి గుర్తుగా మీరు నా ఫ్లాట్ కు రావాలి. సరిగ్గా 6:30కి కళ్ళు మూసుకుని లైట్ ఆన్ చేస్తాను. ఆ వెలుగులో విరిగిపోతూ నువ్వు నాకు కనిపించాలి, లేదంటే వెంటనే కళ్ళు మూసుకుని పక్కనే ఉన్న ప్లగ్ లో వేడి పెట్టేస్తాను. ఈ నేత్ర నేత్రాలు ఆ పైన శాశ్వతంగా. వెరీ గుడ్. అప్పుడు చేతులు ఉప్పుతాలు, సిగ్నల్స్ వచ్చే రేంజ్ వరకు వచ్చావంటే నీ స్పీడ్ ఏమిటో నాకు అర్థం అవుతుంది. సరే, ఈ సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి? ఆ అమ్మ వచ్చే టైం అవుతుంది, ముందు నువ్వు ఇక్కడి నుంచి కదులు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ అమ్మాయి లైన్ లో పడుతుందో లేదో సీక్రెట్ గా నేను ఆ తలుపు వెనకాల నుండి చూడ. తలుపు వెనకాల చీపురు కట్టా నువ్వెందుకు? అది కాదు, అసలు నువ్వేం చేస్తావో ఎలా ప్రొసీడ్ అవుతానని చూడాలి కదా. నువ్వు చూస్తుంటే నేను ఏమి చేయలేను. మై గాడ్, ఏం చేస్తా? అది కాదు, సపోజ్ నువ్వు అన్నట్టుగా నేను ప్రేమిస్తున్నాను అని ఆ అమ్మాయిని లైన్ లో పెట్టడానికి అవసరమైతే ముద్ర రాసి వస్తుంది కదా.
That's all. That's all, Akada? That's all. That's all right. Best of luck. Thank you. See you. What's your choice? Brandy, gin, scotch, huh? Oh, no! Gin, scotch, pale vinegar, tappa. ఇంతవరకు ముట్టుకోలేదు. ఆహా, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు. మీ మీద ఒట్టు. ఎంత మెత్తగా ఉంది నీ చెయ్యి. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ డియర్. మా నాన్నగారితో చెప్పండి. ఏమని? సార్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? భలే మాట్లాడతారు మీరు. అన్నట్టు ఈ ఫ్లాట్ ఎందుకు తీసుకున్నారు? నిన్ను మీ నాన్నని అనుక్షణం గమనించడానికి. అదే సరదాగా నా కూర్చో మా. నేను ఒక విషయం అడగనా? నేను అల్లుడు అయితే మీ నాన్నగారు చేసే వ్యాపారాల్లో నాకు పార్ట్నర్షిప్ ఇస్తారా? బై ది బై, నేను ఒక విషయం చెప్పనా? పార్ట్నర్షిప్ే కాదు, మొత్తం ప్రాజెక్ట్ అంతా మీరే చూసుకోవాలి. ఓ, థాంక్ యూ. అవును, అదే ఇంతకీ నువ్వు చేస్తున్న ప్రయోగం దేని మీద? నాకు చీకటంటే భయం, కొవ్వొత్తులు లేవా? అది లేకపోతేనే నీకు తోడుగా నేనున్నాను. ఇంకా భయం దేని? చూడు, ఇక నుంచి నువ్వు అన్ని విషయాలు నాతో నిర్భయంగా మాట్లాడచ్చు. బికాజ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్. ఓ, థ్యాంక్ యూ. ఎందుకు? ఎదారితో చెప్పాల్సిన సమాధానం చేతి మీద నొక్కి చెప్పినందుకు. నొక్కడేమిటి, పెదాలేమిటి? నాకేం అర్థం కావట్లేదు. చెప్పమంటావా, చేసి చూపించమంటావా? ఏమి తెలియనట్టు నడుచుకోండి. అమ్మా, చేతి మీద కాబట్టి సరిపోయింది. ఇంకెక్కడన్నా అయితే ఓషోషో, ఎంత ప్రమాదం జరిగిండది. అయినా చీకట్లో ఇలా దొంగలా ప్రవర్తించడం నాకు ఇష్టం లేదబ్బా. మరి ఎలా ప్రవర్తించమంటే నీకు ఇష్టం? చార్లెస్ బ్రౌన్సన్లా జాకి చాన్లా ఉండాలి. నేను వస్తా. నేను తేలిగ్గా వదులుతానా? కమాన్, చార్లెస్ బ్రౌన్సన్లా విజృంభిస్తా. ప్రేమించుకున్న వాళ్ళ మధ్య రహస్యాలు ఉండకూడదంటారు. ఇందాక నువ్వు చెప్పబోతూ ఆగిపోయినా మీ నాన్నగారి యాక్టివిటీస్ గురించి పూర్తిగా చెప్పు. ఇప్పుడు నేను చెప్పే పరిస్థితిలో లేను. ఈ యాక్టివిటీ మానేస్తే నేను చచ్చిపోతాను. ఇంకా నువ్వా? మధ్యలో నువ్వెప్పుడు దూరావు? కరెంట్ పోయినప్పుడు దూరాను. ఇంతకీ ఆ పిల్ల ఎక్కడా? వెళ్ళిపోయింది. నేను ప్రేమించిన మనిషి మరో పిల్లని ఐ లవ్ యూ అంటుంటే ఉడుక్కోకుండా ఒకళ్ళ ముద్దు ఒకళ్ళకి అందించి ఏ గూఢచారిని చేయని త్యాగం చేశాను. అయితే ఈ ముద్దులన్నీ నీ ప్రభావం అన్నమాట? నేను ముద్దు పెట్టాలనుకునే అనవసరంగా అమ్మాయి బెదిరిపోయి పారిపోయింది. ఇదిగో, ఇలా నువ్వు మధ్య మధ్యలో వేరు పెడుతూ ఉంటే మన ప్లాన్ చస్తే సక్సెస్ కాదు. ఖజురాహోలు కసి ప్రేమ ఆదర హోలీ తొలి ప్రేమ కమ్మని బుగ్గ అమ్మడి మొగ్గ కసట ఇక్కని ముద్దు చక్కెర తింటే తప్పుట దుక్కల వేళ కిక్కురు మండే గలట రూపదరింట నీ ఎదరుంట పదంట పుట్టిందే నేను మీ
కోసం కిక్కురుమంటే గలాట భూపదరింత నీ ఎదురుంట పదంట అర్పించిన ఏ అమ్మాయినా బాధపడక తప్పదు. చూడు, నేను మనస్ఫూర్తిగా ప్రేమించి నేను ముద్దు పెట్టుకున్నాను. జరిగింది తప్పే అయితే అందులో నాకు భాగం ఉంది. ఈ తొందరపాటికి ఐఎమ్ సారీ. దట్స్ ఆల్ రైట్. ఇందులో మీ తప్పేం లేదు. పొరపాటు ఏదైనా ఉంటే నాదే. వండర్ఫుల్. ఈ డ్రెస్ లో నువ్వు అలా నడుస్తూ ఉంటే అచ్చం హంసలా ఉన్నావు. మీ నాన్నగారు తప్పు చేశారు. హంసలేఖని మీ సిస్టర్కి, స్వర్ణరేఖని నీకు పేరు పెట్టి పెద్ద పొరపాటు చేశారు. నిజానికి హంసలేఖ అనే పేరు నీకు పెట్టుండాల్సింది. మా నాన్నగారేం పొరపాటు చేయలేదు, మీరే పొరపడ్డారు. నా పేరే హంసలేఖ, నా సిస్టర్ పేరు స్వర్ణరేఖ. ఏమిటి ఏమనేది? జోక్ చూడండి, నా పేరు హంసలేఖని తెలియనట్టు. రండి కిందకి, ఎక్కడ చెద్దరు గాని. నా పేరే హంసలేఖ, సిస్టర్ పేరు స్వర్ణరేఖ. నేను మాత్రం కావాలని చేశానంటే అమ్మాయి తడిచిపోయిన ఫోటోలు చూస్తే నువ్వు తిడతావని వేరే ఫోటో తీసి ఆ కవర్లో పెట్టి అందులో పెట్టేసి. ఎంత మంచి పని చేశారు బామ్మగారు. ఓసారి ఎందుకున్నావు అబ్బాయి? వీళ్ళ తాతయ్య గారు జరిగికండు అది జారి నీళ్ళలో పడిపోయింది. ఓ మామూలు కండు వచ్చి ఆయన చేతికి ఇచ్చాను. నోరు ముసుకుని ఉదాహరణ వేసుకుని వెళ్ళిపోయారు. చూసావు నేత్ర, ఈ ఫోటోలు మార్పిడి కారణం మా బామ్మ. నేను చెప్పానుగా, ఏమైనా ఈ తప్పు కనాల్సింది బామ్మగారి కాదు, మరెవర్ని. సీక్రెట్ ఫైల్ ని సిల్క్ చీర మధ్య పెట్టిన నిన్న అనాలి. నన్ను? ఎస్. ఏమైతే ఏం లాభం? ఈ పొరపాటు వల్ల హంసలేఖ లక్కీ ఛాన్స్ కొట్టింది. ఎంచక్క నేత్రతో ముద్దు పెట్టించుకుంది. ముద్దుదే ఉంది, బ్లాటింగ్ పేపర్ తో అద్దేసుకుంటే పోతుంది. నేత్ర, ఇక హంసలేఖ గురించి మర్చిపో, స్వర్ణరేఖ గురించి. ఇక నువ్వు ఎవరి విషయం సలహాలు ఇవ్వకు. ఇక ముందు స్టీల్ గిన్నెలు ఇత్తడి గిన్నెలు కొనేటప్పుడు చీరలు బాగా దులిపి మరీ కొను. ఆ స్వర్ణరేఖ విషయం నేనే చూసుకుంటాను. Thank you.
వాట్ మిస్టర్ ఏంటి దౌర్జన్యం కొన్ని నిజాలు రాబట్టడానికి దౌర్జన్యం తప్పదు సోనరేఖ మీ డాడీ ఆధ్వర్యంలో నువ్వు చేస్తున్న ప్రయోగాలు ఏమిటి ప్రయోగాలా ఎస్ నేను ఏం అడుగుతున్నానో నీకు తెలుసా నాకు బాగా తెలుసు మర్యాదగా చెప్తే సరే లేదా నీ నోటి నుంచి ఆ రహస్యాలు రాబట్టే చోటుకు నేను తీసుకువెళ్తాను బై ది వే ఆ చోటుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు యు అండర్స్టాండ్ ఎవరు ఎవరు నువ్వు విదేశీలతో చేయగలిపి నువ్వు మీ డాడీ చేసే దారుణాలని అరికట్టడానికి అపాయింట్ చేయబడ్డ ఏజెంట్ నేత్ర రుద్ర నేత్ర ఏజెంట్ నేత్ర యాదగిరిగా మారి మన ఫూల్సన్ చేసి ఈ సత్వభూషణరావునే పావులా ఆడిస్తున్నాడు నిన్నాడించటంతో ఆగలేదు ఎస్బీఆర్ స్వర్ణరేఖని ట్రాప్ చేసి నిజాలు బయట పెట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు మిస్టర్ క్యూ వాడు నిజాల జోలికి వెళ్లకుండానే మనం వాడిని ఫినిష్ చేయాలి ఈ ఫిరంగి లాంటి పథకంతో వాడికి ముగింపు పలకబోతున్నాం మిస్టర్ ఎస్బీఆర్ వెంటనే రెడ్డి నాయుడిని పిలిపించు తాతయ్య నారాయణపేట ప్రెసిడెంట్ రెడ్డి నాయుడు అని చెప్పాను నమస్తే సార్ నమస్కారం నమస్కారం మా నేత్ర నారాయణపేట నుంచి వచ్చిన దగ్గర నుంచి మీ గురించి మీ మంచితనం గురించి తరచూ చెప్తూనే ఉన్నాడు అక్కడ జరిగింది విన్న దగ్గర నుంచి నాకుండే వద్దు నువ్వు ఊరుకో నువ్వు ఈ జాగాలు ఉన్నావని ఎవరో చెప్తే నేను నమ్మలే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన నన్నైతే నువ్వు మాఫ్ చేయాలి నీ చేత చెయ్యి నొక్కించుకున్నా పాంచన్ మాదిరి చాకరీ చేయించుకున్నా నువ్వింత పెద్ద ఆఫీసర్ అని తెలవక ఏమేమో తిట్టినా దాందే ఉంది ఉద్యోగ రీత్యా నేనే నీ దగ్గర నౌకరుగా చేరాను ఏమైనా నువ్వు ఇలా రావటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది చూడండి నాయుడు నువ్వు 4 రోజుల పాటు మా అందరితో ఇక్కడే ఉండాలి లేదురా నేను జర పని అయితే చూసుకొని జల్దీలా ఊరు పోవాలి అరేని గడగడ ఎలా మళ్ళా నేను ఉండలా 4 దినాలు మీ ఇంట్లో నువ్వు ఇక్కడ 4 దినాలు ఉండాలా లేకపోతే గడ్బిడి అయిపోతు మళ్ళా జర పొరగడు ముచ్చటపడిండు మంచిగా 4 రోజులు ఉండి పండ్రి ఉండిపో బాబు లేకపోతే మళ్ళీ నా మనవడు గట్లనే గట్లనే అయ్యో ఐసి ఇంతకీ ఎవరా మాతను నేత్ర అని నా స్నేహితుడు ఎదురు ఫ్లాట్ లో ఉండేవాడు ఇందులో అతని తప్పే లేదండి అర్ధరాత్రి నేనే అతన్ని మా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను ఇందులో తప్పేదైనా ఉంటే నాదేనండి అభాషం రికమెండెడ్ కాదమ్మా ఇంతకీ ఎన్నో నెల ఎన్నో నెల ఇది సెప్టెంబర్ కదండి 9వ నెల నేను అడిగేది అది కాదమ్మా ఇది జరిగి ఎన్నాళ్ళైంది నిన్న రాత్రే డాక్టర్ గారు రాత్రే రాత్రి జరిగిన దానికి తెల్లవారేటప్పటికి ప్రెగ్నెన్సీ అని అనుమానమా అబ్బే ఎందుకైనా మనం జాగ్రత్తగా ఉండటం మంచిది కదా డాక్టర్ చూడమ్మా నువ్వు నా కూతురు లాంటి దానివి కనుక నీకో సలహా ఇస్తున్నాను జాగ్రత్తగా విను ఈ విషయం ఎవరికి చెప్పొద్దు కొంతకాలం ఆగు ఈ రహస్యాన్ని నీలోనే దాచుకో ఇదేం దొరా నన్ను ఇట్లా కొడుతున్నావు ఎవరు నువ్వు నేత్ర ఇక్కడే ఉన్నాడు అని కబురు చేసింది నేను నిన్నిక్కడికి రప్పించింది నేను మా ప్రతి పనికి అడ్డొస్తున్న ఆ నేత్రను చంపి తీరాలి కాదొరనా దొరకి నేనంటే శానా అభిమానం నా వల్ల అయితే కాదొరా ఊళ్ళో ఉన్న నీ ఒక్కగాని ఒక్క కొడుకును ఇక్కడికే తీసుకొచ్చాం ప్రస్తుతం వాడు మా దగ్గరే ఉన్నాడు ఈ సర్పభూషణ రావు మాట కాదంటే వాణ్ణి ప్రాణాలతో చూడలేవు చూస్తావా వాడి అవస్థ ఏమంటావు నేత్రని చంపుతావా నీ కొడుకును చంపుకుంటావా దొరా నా కొడుకును ఏం చెయ్యమాక నువ్వు ఎట్లా చేయమంటే గట్లనే చేస్తా ఇలా చూడు ఈ విషయాన్ని సాయంకాలం 6 గంటల్లోగా నేత్ర కాఫీలో నువ్వు కలిపేయాలి లేకపోతే నీ కొడుక్కి బాంబు కట్టి సర్కస్ ఫిరంగిలో పెట్టి పేలిపించేస్తాను ఏం రెడ్డి నాయుడు ఎలా ఉన్నావు ఇంటి మీద గాలి మళ్ళిందా అవుందరా గాలి అయితే మళ్ళీంది ఎప్పుడు వెళ్తా ఊరికి పనైనాకెళ్ళిపోవాలి కదొరా ఊరంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నావు
ఉండు కాఫీ తీసుకొస్తా వద్దు దొరా మా ఊర్లో ఉన్నప్పుడు చాలా దినాలు నాకు నువ్వే చేసావు సేవ ఈ ఒక్క దినం నేను నీకు చేస్తా సేవ సరే నీ ఇష్టం అయ్యో ఎంత పని చేస్తున్నారు నాకు కళ్ళు లేవు కదా అని నాకు తెలియకుండా వంటింట్లోకి దూరి మీరే కాఫీ కలుపుతున్నారా అన్నయ్య ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు పట్నంలో మనుషుల్లా మీలో కుట్రలు కుతంత్రాలు ఉండవని అంతేకాదు మా దొరకి షుగర్ ఉంది మన ఇంట్లో ఉన్నన్నాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు మా అన్నయ్యకి మీరంటే ఎంత అభిమానము నాయుడు నీ కొడుకుని ఇక్కడే ఉంచేయకూడదు ఏదైనా మంచి స్కూల్లో చేర్పిస్తాను డాక్టర్ని చేయమంటావో ఇంజనీరింగ్ చేయమంటావో చెప్పు నీ ఇష్టం అరే ఏంది వయ గడా చూస్తున్నావు జర కాఫీ చేతికి ఇవ్వ మళ్ళా థ్యాంక్ యూ గుడ్ నిన్ను కాఫీలా ఇసం పెట్టి చంపమని గా సర్పభూషణ్ రావు నన్ను పంపిండు లేకుంటే నా బిడ్డని సర్కస్ ఫిరంగిలా పెట్టి పేలుస్తానన్నాడు కానీ దేవుళ్ళాంటి నిన్ను చంపేటందుకు నాకైతే చేతులు రాలే గట్ల నన్ను నా బిడ్డ దొస్తేనే బతకలే అందుకోసం ఆ ఇసం కాఫీ నేనే తాగేసిన మై గాడ్ ఎంత పంచేశావు రెడ్డినాయుడు దొరా నేనైతే పోతున్నా నా బిడ్డ నా దుర్మార్గులకెళ్ళి నువ్వే రక్షించాలే వాణ్ణి మంచిగా చదివియాలే అలాగే నీకేం భయం లేదు అంబులెన్స్ ఫోన్ చేయి ఆ రెడ్డి నాయుడు మనం చెప్పిన పని చేసినట్టు లేదు కుర్రాడికి బాంబు కట్టి ఫిరంగిలో పెట్టండి గ్యాస్ స్టాప్ చేసే రాకెట్ రెడీ అవుతుంది దాంతో మనం పవిత్ర దేశాన్ని సమూలంగా నాశనం చేయాలి కాబట్టి నువ్వు వెంటనే రాకెట్ పైకి పంపే డిస్ట్రక్షన్ గ్యాడ్జెట్ లాక్ తయారు చేయాలి ఓకే మిస్టర్ క్యూ గో వెరీ గుడ్ వెరీ గుడ్ మిస్టర్ క్యూ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినందుకు నాకు కంగ్రాచులేషన్స్ ఏమిటి స్వర్ణరేఖ అవసరం తీరిపోయాక ఆ పిల్లని నేను మాత్రం ఎందుకు బతకనిస్తాను ఏదో యాక్సిడెంట్ టైప్ లో దాని చావు నేను చూస్తాను డోంట్ వరీ థ్యాంక్ యూ తొందరగా వచ్చే బేబీ నువ్వు ప్రయోగంలో విజయం సాధించిన సందర్భంగా మన ల్యాబ్ వర్కర్స్ అందరికి పార్టీ ఇస్తున్నాను మన ఉండాలి కదా తొందరగా వచ్చే ఓకే డాడీ నుంచి బయటపడ్డా అలాంటి ప్రాణోపాయం ఏర్పాటు చేసింది
రక్షించినట్టు నాటకం ఆడింది. నువ్వేనని నేను ఊహించలేను అనుకుంటున్నావా? What do you mean? Yes. నా ప్రాణం కాపాడి నన్ను మంచి చేసుకుని నా నుంచి రహస్యాలు రాబట్టాలడా? You idiotic innocent girl. ఇంత జరిగినా నీకు ఇంకా తెలుసా లేదా? నీ ప్రయోగాల కారణంగా హిందూ మహాసముద్రంలో ఒక దేవి శ్మశానంగా మారిపోయింది. ఏమిటి ఏమిటి నువ్వు అంటుంది? Yes. నువ్వు చేసిన ప్రయోగాలు ఈ దేశం కోసం కాదు. నీ తండ్రి దేశద్రోహిగా మారి నీ తెలివితేటలు విదేశాలకు అమ్మేశాడు. మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. ఈ విషయం నీకు తెలియకుండా ఇన్నాళ్ళు నేను ఇంజక్షన్ మత్తులో ఉంచాడు. ఇప్పుడు నీ అవసరం తీరిపోగానే నిన్ను చంపడానికి ప్రయత్నించాడు. మత్తులోంచి బయటపడి ఏది నిజమో ఏది అబద్ధం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళు. నువ్వు చచ్చుంటావని మీ నాన్న సంబరపడుతూ ఉంటాడు. హలో, సర్పభూషణరావు గారు ఇల్లా అండి? అవును, నేనే మాట్లాడుతున్నాను. నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి. AIX 1234 అనే కారు యాక్సిడెంట్ అయింది. అది మీదని తెలిసి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. ఓ మై గాడ్, నేను ఇప్పే బయలుదేరి వస్తున్నా. ఈ విషయం వెంటనే క్యూకి ఫోన్ చేసి చెప్పాలి. ఆపరేషన్ పూర్తయింది. మనం అనుకున్న ప్రకారమే కారు బ్రేకులు ఫెయిల్ అయి స్వర్ణరేఖ చచ్చిపోయింది. నేను త్వరలోనే బయలుదేరి మీ దేశం వస్తాను. అక్కడ మన ప్రయోగాలన్నీ చక్కగా పూర్తి చేసుకున్నాం. ఓకే ఓకే బాయ్. అవును, బ్రతికే ఉన్నాను డాడీ. ఈ భయంకరమైన నిజాన్ని తెలుసుకోవడానికి ఇంకా బ్రతికే ఉన్నాను. రేఖ, తారా చుక్క కోసం చెల్లెళ్లను పడుపు వృత్తికి పంపే అన్నలు ఉంటారని విన్నాను. కానీ కోట్లు గడించడం కోసం కన్న కూతురు ప్రాణాలు తీసే తండ్రులుంటారనే నిజాన్ని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఏమిటలా చూస్తున్నావు? నేనెలా బ్రతికి బయటపడ్డానడా? ఇంతకాలం నేను శత్రువని భావించిన నేత్ర కారణంగానే నేను ప్రాణాలు దక్కించుకున్నాను. నీ గురించి నిజం తెలుసుకున్నాను. ఇంకా నీకు తెలియవలసిన నిజాలు, తెలిస్తే నీ గుండె బద్దలైపోయే నిజాలు చాలా ఉన్నాయి. నీ ప్రయోగాలు ఉపయోగపడేది దేశ శ్రేయస్సు కాదు, దేశ వినాశనానికి. మిస్టర్ క్యూ నువ్వనుకునేటట్టు మన ఏజెంట్ కాదు. మేము జరపబోయే మారణ హోమంలో ఒక ప్రధానమైన బాధ్యత వహించే విదేశీ వ్యక్తి. అన్నిటికంటే భయంకరమైన నిజం ఒకటి ఉంది. నువ్వు నన్ను నాన్న అని పిలిచే అర్హత నీకు లేదు. కారణం, నువ్వు నా కన్న బిడ్డవు కాదు. ఎక్కడో రోడ్డు పక్క చెత్త కుండీలో దొరికితే తీసుకొచ్చా. ఎందుకైనా ఉపయోగపడకపోతావా అని తీసుకొచ్చి కన్న బిడ్డలాగా పెంచాను. నిజంగానే నీ తెలివితేటలతో మా అవసరాలకు ఉపయోగపడ్డావు. నువ్వు ప్రయోగాలు చేసి సృష్టించిన విషవాయువును రేపు రాబోయే 13వ తేదీన ప్రయోగిస్తున్నాం. దాంతో ఈ దేశం నామరూపాలు లేకుండా అయిపోతుంది. అంటే నా చదువు, నా మేధస్సు, నా జీవితం ఈ దేశ వినాశనడిక. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం నేతృత్వం చెప్తాను. బాగు, స్టాప్ దేర్. ఎవరు అక్కడ? ఏమి? దాన్ని గేటు దాటకముందే కాల్చిపారే. లేఖ, ఈ దేశంలో మన బిజినెస్ పార్ట్నర్ మిస్టర్ క్యూ అమ్మాయి హంసలేఖ. హంసలేఖ, బ్యూటీకి తగిన బ్యూటిఫుల్ నేమ్. నైస్ టు మీట్ యు. ఐ యామ్ డాడీ. మన ఫారెన్ ట్రిప్ కి అక్కయ్య కూడా వస్తే బాగుండేది. అక్కయ్య ఎక్కడుందమ్మా? ఉన్నతమైన చదువుల కోసం ఆ పై దేశాలు వెళ్ళింది. త్వరలోనే కలుస్తాం అన్నట్టు లేఖ. ఈవేళ నువ్వు హోటల్లోనే రెస్ట్ తీసుకో, మేమిద్దరం వెళ్ళి బిజినెస్ చూసుకొస్తాం. ఓకే.
Welcome to our country. Oh, thank you. ఈ దేశంలో పువ్వులు అమ్మాయిలు అందంగా ఉంటారని విన్నాను. By the way, do you know? Wait. I will tell you, Mr. Netra. Excuse me. మా దేశంలో మరణించడానికి కొద్ది నిమిషాలకు ముందు ఈ మర్యాదలు చేస్తారు. మరో 10 నిమిషాల్లో పరలోకానికి పంపుతున్నందుకు I am very very sorry. వృత్తిపరంగాను వ్యక్తిగతంగాను నీ శత్రువుని నా చావుకు సారీ ఎందుకు మిస్టర్ క్యూ? Be happy. Excuse me, Mr. Netra. మా దేశంలో అతి ఖరీదైన పెద్ద కారు మీ లాస్ట్ జర్నీకి. నో థ్యాంక్స్. అతి ఖరీదైన పెద్ద కారు నా అంతిమ యాత్రకి అంతగా బాగుండదులే. వస్తా. ఏది బాబా, నీ తెలివికి ఎడగడావు? కడ నీ కోసం దేశమంతా గాలించి గాలించి బహుత్ పరిశ్రాల అయినాను బాబా. సర్లే, గేడ మనం గలవాలని నసీబ్ మీద రాసి ఉంటే గాడెక్కడ గొలుచుకుంటావు? అరే నీ నసీబ్ తిరగరానీ కదా నేను దేశం వస్తుంది. గడ చూసుకొని తెలివి జలగాడకెళ్ళి గాడి ఎక్కువ మొత్తం మాలుమవుద్ది, సచ్చినాక సమజవుద్ది, ఏముడికి కత్తలు కత్తలు కత్తలుగా చెప్పుకో. His soul rests in peace. Peace, soul, tarvata, mundu vaadu pola gutte to peace, peace, peace is aipotadu. Oh no! What is this Q? Q and a question to you. What? And the bomb, huh? Bomb, throw it! Oh! Oh. అయ్యో మన కారే స్మాష్. ఓకే సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, డోంట్ వరీ. హౌ ఆర్ యూ డూయింగ్? ఆర్ యూ మ్యాడ్? గో స్టార్ట్ ద కార్. ఉఫ్. నువ్వా? రామేశ్వరం వెళ్ళినా అదేదో తప్పదన్నట్లుగా నువ్వేమిటి ఈ దేశం వచ్చేలేవు? నువ్వు దేశం కోసం వస్తే నేను నీ కోసం ప్లస్ దేశం కోసం వచ్చాను. మరి డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నావా? ప్రేయసి ప్రియులు కలుసుకోవడానికి డిపార్ట్మెంట్ పర్మిషన్, డెటాల్ లోషన్ అవసరం లేదు. అయినా నేను నీకోసం ఇంత రిస్క్ చేసి వచ్చి నేను రక్షిస్తే నువ్వేదో థ్యాంక్స్ చెప్పే విధానం. మరైతే ఎలా చెప్పాలి? అటు చూడు. ఈ దేశంలో పబ్లిక్ కిసింగ్ అంటే బహిరంగపు ముద్దు తప్పు కాదు. ప్రొసీడ్ అవ్వచ్చు. కమ్ ఆన్. सखी प्रिया निन्ने मैंने प्यार किया, मेरी मन का चोर महाशया नीके में भी जान दिया. पर जाने दो यार ये दुनिया को, देख प्रेमी चेसी एक दो तीन. सखी प्रिया निन्ने मैंने प्यार किया, मेरी मन का चोर महाशया नीके में भी जान दिया. వయసంటూ తగిలాకే ఎదంటూ నీలో కలిగాకే పెదాలలో నీనవు పదే పదే నాకు, పెదాలలో నీనవు పదే పదే నాకు. రోజాలా మరి మరి
మరి మరిగి నవలపుల ఏక్ దో దిన్ సఖి ప్రియ నిన్నే మనే బార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మే భీ జాన్ దియా అర జానే జో యార్ ఏ దునియా నూ రంగు చూసి మోసపోకండి, ఒట్టేసి చెబుతున్నాను. మీ గురించిన వివరాలన్నీ ప్రతిమ చెప్పింది, చాలా సీక్రెట్ గా ఉంచమంది. సీక్రెట్ సీక్రెట్ అంటే మొత్తం మన చరిత్రను చెప్పేశావా మీ బాబాయ్కి? వెరీ గుడ్, థాంక్స్ బాబాయ్. తెలుగు వాళ్ళన్న తర్వాత ఉప్పు కారం తినకుండా బ్రతకలేరు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడికి వస్తారు. రాగానే నొక్కేసి వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసేది. మన ఐడియా, వాళ్ళు పచ్చి నెత్తుర తాగే కిరాతకులు. నువ్వు అనుకున్నట్టుగా పచ్చిమిరపకాయ బజ్జీలకో పెసరట్లకో ఇక్కడికి వచ్చే రకం కాదు. నువ్వు ఇక్కడే ఉండి సీక్రెట్ గా నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో, నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను. వాడు చేసిన నేముటి మిస్టర్ క్యూ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. వాడు నేత్రను చంపడంలో ఫెయిల్ అయ్యాడు, అందుకు శిక్ష. మీ దేశంలో మరణ మృదంగం మరణభేరి అని అంటారు. మనిషిని భయంకరమైన శబ్దం మధ్య ఉంచితే ఆ శబ్దానికి కర్ణభేరీలు బద్దలవుతాయి. కపాలం బీట్లు పడుతూ, నోటి వెంట ముక్కు వెంట నెత్తులు కక్కుకుంటూ మనిషి అతి భయంకరంగా చస్తాడు. Clear the body. Oh.
హాయిగా చక్కటి విస్కీ తాగుతున్న టైంలో ఈ చావు ప్రోగ్రాం నాకెందుకు చూపించినట్టు? ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాలిగా. నేనెందుకు తెలుసుకోవాలి? చలం చలం సెక్యూ. రేపు సాయంత్రంలోగా నేత్రను పట్టించి చంపవలసిన బాధ్యత నీది. లేకపోతే డెత్ బెల్ మరణ గంట. ఏమిటి మీరు మాట్లాడేది? ఆ నేత్రను ఇండియాలోను ఈ వేళ ఇక్కడ ఎయిర్పోర్ట్ లోను చంపకపోవడంలో మిస్టర్ క్యూ పాత్ర కూడా ఉన్నది. మరి అతనికి ఎందుకు మొగదు మరణ గంట? అతనికి మొగదు డెత్ బెల్. ఏమో అతను నాకంటే పొడుగ్గా ఉన్నాడనా చెవులో పోగు పెట్టుకున్నాడనా ఏమిటి కారణం? Because he is my only son. What? Black Eagle likes him. Black Eagle is father of you, Mr. Q? Yeah. Mr. Q is always a question to you. It's all a darunam, Mr. Q. అతన్ని నువ్వు చంపకపోతే మా నాన్న నిన్ను చంపుతాడు. నేను మీకు చేసిన ఉపకారానికి ఇదా ప్రతిఫలం. మా నాన్న నుంచి నిన్ను కాపాడడానికి నేను ప్లాన్ చెప్తాను. ఏమిటది? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసేస్తే నువ్వు నాకు మామ అవుతావు, నేను నీకు అల్లుడిని అవుతాను, మా నాన్న నీకు బంధువు అవుతాడు. బంధువుని చంపి బ్రాందీ తాగేంత నీచుడు కాదు మా డాడ్. ఎలా ఉంది ప్లాన్? బాగానే ఉన్నట్టుంది. ఏమా సైట్ సీయింగ్ వెళ్ళా? లేదు డాడీ. ఓ మై డియర్ బేబీ కమ్ ఆన్ లెట్స్ గో. గెట్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఎస్బిఆర్. యా వాట్ మిస్టర్ క్యూ, వాట్ ఇస్ దిస్? డోంట్ వరీ, మీ డాడ్ వెనక్కి వచ్చి వస్తారు. చూసావా నేత్రభాయ్, ఇలా పైనుంచి చూస్తుంటే ఇప్పుడే వేసిన ఫ్యామిలీ దోశలా ఎంత ముచ్చటగా ఉందో ఈ దేశం. నేత్రభాయ్ నేత్రభాయ్ పిల్ల, ప్రతిమ చూపించిన ఫోటోలో ఉన్న మషాలా వల్లాంటి పిల్ల, పక్కన ఎవడో పచ్చిమిరపకాయ బజ్జీ లాంటి వాడు ఉన్నాడే. ఆకాశం మధ్యలో ఆగిపోయిందని కంగారు పడుతున్నావా ఎస్బీఆర్? నువ్వా? త్వరలో నీ ఆట ఆగిపోయే సమయం దగ్గర పడిందని గుర్తు చేయటానికే వచ్చి నా పక్కన ఆగింది. అది అంత తేలిగ్ కాదు నేత్ర. ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు? ముందు ఆ తొట్టో నుంచి ఈ తొట్టోకి దూకు భాయ్, తీరిగ్గా గారెలు తింటూ మాట్లాడుకోవచ్చు. నార్మల్ ప్లాట్ఫారం మీద పెసరెట్లు అమ్ముకునే మొహం నువ్వు నేత్ర. దేశం కాని దేశం వచ్చావు. నువ్వెక్కడున్నావో చెప్పు, నా మనుషులతో నీకు రాత మర్యాదలు చేయిస్తాను. నువ్వు నిన్ను తోలుబొమ్మలు ఆడించే నీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. మీ అందరికీ యమధర్మరాజు తోటి మర్యాద నేను చేయిస్తాను. చెప్పినా నువ్వు రాలేవు. ఎందుకంటే సప్త సముద్రాల కవతల మర్రి చెట్టు త్వరలో ఉన్నాను నేను. ఆ చెట్టు కింద పొగబెట్టి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఆ త్వరలోంచి నీ బుర్ర బయటకొచ్చేలా చేసి పట్టుకుని తీరతాను. అయినా వాడితో అంతసేపు మాట్లాడేందుకు నీకు? ఒక్క తోటతో పేలిస్తే కరెంటు తీగ మీద కాకిలాగా చచ్చుండేవాడు కదా. వాడి చావు కాదు బాబాయ్ మనకు ముఖ్యం, వాడి వెనుకున్న మూల విరాట్ ఎవడో మనకు తెలియాలి. నీ బిజినెస్ పార్ట్నర్ క్యూకి క్రూ కొద్దిగా లూజ్ అనుకుంటారు, తిక్కతిక్క మాటలు వాడను. మరి తీసిపారేకు బేబీ, వాడు కోట్లకు పడగలెత్తిన వాడు, పైగా నువ్వంటే పడిచొస్తున్న వాడు. ఏదో రకంగా నువ్వు అడ్జస్ట్ అయిపోయావనుకో మనకు అన్ని విధాలా బాగుంటుంది. సారీ డాడీ, నేను ఆల్రెడీ నేత్రని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దిస్ ద మ్యాన్. No problem. We'll relay this photo with message. Thank you. I will be available in this number. If you've got any information, please let me know it. Sure, sure. Thank you. Have you seen the photos? If you can catch him and surrender to me, you will get a reward of $1,000 each. Okay. Your attention, please. Bona lang ano ching. Kai handi thay om kai di handi. Ka omu banang da omu wang bimak pat bahay. Lo sarap pa. Pusana Rao. Ông khùng ngớm đi, người đừng ai là gần ông cắn nha, coi chạy đi hết đi, đi hết đi. Đừng ai là gần ông hết á, ai biết cái đem là chỉ rồi. What? What the matter? Yavado India nha chú vachi passport pocket kuna đang tikkada. Pichu vade road padu tiru thuna đang Nee mad da. Mad cha. Oh, madman. No. Hello, Boss Rao. Hago. Nee enter a security vale dorigipo. Ee desala pichu vale kaalchi parestara ya. Evaina pichu kinda vaadu pichu avuti. Look there, madman. Kaaka evadi. No. No. Stop, madman, stop. Come on, get him! Get him! Get him! Stop it!
a very dangerous man. I'm a very good man. I'm not a madman. See? I'm not a madman. I'm a very good man. I'm not mad. Please see this. See it first and then they say, Baba. I'm please, not mad. Don't do anything. He's my uncle. Your uncle? Yes, uncle. Baba. Passport to Pogut Kunela Pichuala Tritela Chipu. Netra idi. Ade a peddodu chudu nee kosam ela labo dibo nerustunadu. Labo dibo dibo labo. Ila ayipoyam evadu budu babai. Pichi pichi vashale ste pettagottudu vartaru ee deshallo. Ee koralu iddaru bhor nerustu ela unnaru vaadu chudu. Maa magaru. Maa garu. Koralla asalla kodukule ledu babai. Babai. నీకు అసలు కొడుకులే లేరా? ఒరే పెద్దోడా చూసావురా, మతి పూర్తిగా పోయిందిరా. బాబాయ్ తన్న కొడుకులం, మమ్మల్ని మర్చిపోతే మర్చిపోయావు గాని కనీసం ఆ ఇద్దరి కోడలు మాత్రం మర్చిపోవద్దు. నేత్ర, నన్ను బాబాయ్ అంటావు, మళ్ళీ కొడుకునంటావు, ఏమిటి వరస పిచ్చ పిచ్చగా ఉందా? ఇది మన దేశం కాదు, మన భాష ఇక్కడ అర్థమవుతావు కాబట్టి మేము వర్యాకు చెప్పాను. త్వరలోంచి నీ బుర్ర బయటకు తీసే ప్రయత్నం చేస్తానని దానికి వేసిన ప్లాన్ ఇది. నీ కోడలు వస్తున్నారు. మామగారు, మామగారు, రండి మామగారు. వస్తావరావాలు బాబాయ్, నీ కాళ్ళు మధ్య వాళ్ళు వచ్చే బాబాయ్ రాబాబాయ్ నేత్ర భాయ్ ఎత్తుకు పై ఎత్తు. ఆ నేత్ర వచ్చేస్తాడమ్మా, మీరు తింటూ ఉండండి, మళ్ళీ తీసుకొస్తాను. నేత్ర వచ్చే వరకు మేనేజ్ చేసి ఒక తర్వాత ఒకటి తినిపిస్తూనే ఉండు. వాంతులు అవుతున్నాయని కనిపిస్తోంది లేవే అమ్మా. ఇక్కడ టిఫిన్ తింటే వాంతులు వస్తాయని తెలిస్తే నా హోటల్ మూతబడిపోతుంది. ఎవరికి చెప్పకమ్మా. నేరం మీ టిఫిన్ కదా అప్పల స్వామి గారు, నా కడుపుది. కడుపు? బహుశా మూడో నెల అనుకుంటాను. పెళ్లి కాకుండా కాలు జారేనండి. జార్చిన ఆయన ఎవరమ్మా? నేత్ర. నేత్ర విన్నావా అమ్మా? బాబాయ్, దానివన్నీ నాటకాలే. కడుపు, అన్నవాహిక, చిన్న పేగులు అనే కథలు చెప్తే నోరెత్తకుండా నేత్ర పెళ్లి చేసుకుంటాడని దాని ప్లాను. నో, షీజ్ నాట్ ప్రెగ్నెంట్. కంగారు పడకమ్మా, కడుపు ఏం లేదన్నారుగా. కానీ నేత్ర నన్ను ముద్దు పెట్టుకున్నాడే. ముద్దుకి పిల్లలు పుడితే నేను దీనికి పెట్టిన ముద్దులకి కుప్పలు కుప్పలుగా పిల్లలు పుట్టేవారు. కానీ లేదే, లింగు లింగుమని ఒక్కడే. కావాలంటే చూడు అమాన్. పిచ్చిడి కాదే పిచ్చి హలో లేఖ. హాయ్ మిత్ర, నువ్వు అర్జెంట్గా నాతో రావాలి, మా నాన్నగారిని కలవాలి, అంతకంటే ముందు ఒక తీయని. తీయని? Thank you.
గుదగుదగుదం పది విధముల బ్యాంగో ఎదర్ విధము ఒక కాంగో లగ్గి జిగ్గి బిగ్గి మ్యాంగో రసికుడు ఇదిగో తమ్మెంతో చూపిస్తుంటే డాష్ మ డాష్ మ డాష్ పట్టేస్తే వవ్వవ్వ సైజ్ మసాజ్ మసాజ్ పిచ్చివాణ్ణి చేసి ఏజెంట్ నేత్ర ఈ సుప్రీం అని రుజువు చేసుకున్నావు. కానీ అదే పిచ్చివాడు ఓ పద్మ వ్యూహం పన్ని నిన్నెక్కడికి రప్పించి దట్ ఈ సర్పభూషణ్ రావు అని రుజువు చేసుకున్నాను. దేశ వినాశనానికి కావలసిన ప్రయోగాలు జరిపించి అవసరం తీరగానే కన్న కూతురు లాంటి స్వర్ణరేఖను కాటేసి చంపిన నీకు సర్పభూషణ రావు అన్న పేరు సరైంది. కానీ నన్ను ఇక్కడ రప్పించడానికి నీ కన్న కూతుర్ని ఎరగా పంపించావు చూడు, దానికి మాత్రం ఈ పేరు సరిపోదు. మంచి పేరు నాలుగు సజెస్ట్ చేస్తాను, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకో. లోఫరు, బ్రోకరు, నీచుడు, నికృష్టుడు. కళ్ళబొల్లి మాటలు చెప్పి నా కూతుర్ని ప్రేమలోకి దించి ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతున్న మోసగాడివి నువ్వు. నువ్వు నన్నా మాట్లాడతావా? నేను మోసగానే అయితే నీ కూతురు ఎప్పుడో పాడు చేస్తుండేవాడిని. పుట్టిన గడ్డనే అమ్ముకునే నీలాంటి వాడికి బిడ్డగా పుట్టడం హంసలేక చేసుకున్న దురదృష్టం. ఏ పాపం తెలియని ఆ అమాయకురాలు సిబిఐ పడిన వలలో ఇరుక్కోవటం విధి ఆడిన వింత నాటకం. ఆడవలసిన నాటకాలన్నీ ఆడేసి సమర్థించుకోవడానికి సవాలొచ్చ కారణాలు నేను చెప్పగలను. నాటకం ఇద్దరం ఆడావు ఎస్బీఆర్, కానీ నా నాటకం వెనుక ఒక దేశం, ఒక బాధ్యత, ఒక కర్తవ్యం ఉంది. నీ నాటకం వెనుక ఒక దారుణ మరణ హోమం ఉంది, ఒక దేశానికి సార్వభౌముడి కావాలన్న తుచ్చమైన కోరిక ఉంది. నా కోరిక గెలుస్తుందో నీ కర్తవ్యమే గెలుస్తుందో ఇప్పుడే తేలిపోతుంది. వాడి బాడీని ఆ బ్లాక్ ఈగిల్కి బ్రేక్ఫాస్ట్ గా వేయండి. Thank you.
మిస్టర్ నేత్ర పరాయి దేశస్థుని చేతిలో కన్నా స్వదేశీయుని చేతిలో చావడం ఉత్తమం అని నువ్వు ముచ్చట పడుతున్నట్టున్నావు. నీ దేశభక్తికి నా జోహార్లు. నాన్నా ఆ రివాల్వర్ ఎలా ఇవ్వు నాన్నా? వెరీ గుడ్, ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసిన ఈ నీచుణ్ణి కాల్చిపారాయి. ఇంకా ఏమిటం ఆలోచిస్తున్నావు? నిజంగానే ఆలోచిస్తున్నాను నాన్న. ఒక పవిత్రమైన ఆశయం కోసం ప్రేమ పేరుతో మోసం చేసిన ఇతన్ని చంపాలా? పాపిష్టి డబ్బు కోసం దేశద్రోహులతో చేతులు కలిపి అవసరం తీరగానే అక్క ప్రాణాలు తీసిన నిన్ను చంపాలా? అంతా విన్నాను నాన్న. నువ్వు చేసిన ఒక్కొక్క దారుణానికి ఒక్కొక్క గుండెతో నిన్ను కాల్చి చంపాలి. కానీ గుండెలో కదిలే నాన్న అనే రెండక్షరాలు ఇక్కడి మీద ఉన్న నా వేలిని ఆపుతున్నాయి. స్టాప్ దే మ్యాన్. ది గ్రేట్ ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ సుప్రీం నేత్ర ఏమీ చేయలేక, ఎటు దారి లేక ఈ క్యూ కళ్ళ ముందు క్వశ్చన్ మార్గా నిలబడిపోయాడు. మిస్టర్ క్యూ, నువ్వు వేసే ప్రతి క్వశ్చన్ కి నీ తల తిరిగి మెడ విరిగేలా సమాధానం చెప్పగలడు నేత్ర. ఇంకా ఇప్పుడు చెప్తావు? నీకు మీ పవిత్ర దేశానికి మంగళవాక్యం పాడేందుకు మరో 6 గంటల్లో క్యాప్టెన్ చో ఇక్కడికి రాబోతున్నాడు. విజయం మమ్మల్ని వరించే ఈ శుభ సందర్భంలో పాపం సావు నీకు 5 అడుగుల దూరంలో 5 బుల్లెట్ల రూపంలో సిద్ధంగా ఉంది. ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. ఎందుకు నవ్వు? సావు మానభంగం తప్పనిసరైనప్పుడు నవ్వుతూ అనుభవించమన్నాడు ఓ మహాకవి. ఓహో, అయితే ఆఖరణం నవ్వుకు. నాతో పాటు మీరు నవ్వితే మంచిది. మేమెందుకు నవ్వాలి? చావు మీకు 3 అడుగుల దూరంలో 3 క్షణాల్లో ఉంది. ఏమిటి నువ్వు అనేది? మీరు ఇలాంటి రథవేషాలు వేస్తారని తెలిసే ఆ గిఫ్ట్ ప్యాకెట్ లో టైం బాంబ్ పెట్టాను. బాంబా? మరో 3 సెకండ్లలో అది పేలుతుంది. దాంతో మీరంతా మఠాష్. బాంబు పేలిన శబ్దం రాకుండా చైన్యని కారు దూసుకుపోయిన శబ్దం వినబడుతుంది. ఏమిటి? సంథింగ్ ఇస్ రాంగ్. కమ్ ఆన్, ఏముంది ఇందులో? లెట్స్ ఓపెన్ ఇట్. అమ్మ నేత్ర, ఈ ఎస్బిఆర్ ని పిచ్చివాడిని చేసావా? ఈ క్యూకే క్వశ్చన్ మార్క్ పెట్టి నేల కరిపించాడు నేత్ర. లేక విధి నిర్వహణలో నేను కొన్ని తొందరపాటు పనులు చేసి నీ మనసు కష్టపెట్టాను, నన్ను మన్నించు. మీ డ్యూటీ మీరు నిర్వర్తించారు, ఇందులో మన్నించాల్సినంత తప్పేం లేదుగా. చూడండి, దేశాన్ని దుర్మార్గుల బారి నుండి కాపాడడానికి మనం చేస్తున్న ఈ యజ్ఞంలో ఇలాంటి పశ్చాత్తాపాలకి కన్నీళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ కి చోట్లేదు. క్యూ చెప్పిన ప్రకారం జరగబోయే విధ్వంసానికి ముఖ్యుడు మిస్టర్ చో. ప్రతిమా, ఇప్పుడు మనం అర్జెంటుగా చోరు పట్టుకోవడం చాలా అవసరం. సర్వభూషణ్ రావు, చేతికి దొరికిన వాడిని వదిలేసావు. యువర్ అ ఫూల్, యువర్ అ డర్టీ. ఆపు నల్లడేగ ఆపు. నీ నోటికొచ్చినట్టు మాటలంటే పడే మనిషిని కాను. మా దేశంలో నేను సార్వభౌముడిని, చక్రవర్తిని, నేర సామ్రాజ్యానికి మొకటం లేని మహారాజుని. అలాంటి నన్ను నన్ను నువ్వు నీ దేశం ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ మటుకునే స్థానం బ్లాక్ ఈగల్ కాళ్ళ దగ్గర. కమ్ ఆన్, పాలిష్ మై షూస్. నీ షూస్ నేను పాలిష్ చేయాలా? కోట్లకు పడగలెత్తిన వాణ్ణి, నీ పథకానికి పునాది వేసిన పాత్రని. బట్ నౌ యు ఆర్ ఎ ట్రేటర్. హే, ఎస్బిఆర్, ఈ క్షణం నుంచి ఇక్కడ నీ బ్రతుకు బ్లాక్ ఈగల్ బూట్లు తుడవడానికి అంకితం. It's a lesson to you. Yes, it's a lesson to me. మీలాంటి దౌర్భాగ్యుని నమ్ముకున్నందుకు, కళ్ళు మూసుకుపోయి నా వాళ్ళని నేను అంతం చేసుకున్నందుకు, నా మాతృదేశాన్ని మీకు అమ్ముకోబోయినందుకు మంచి శిక్షే విధించారు. మీలాంటి నమ్మక ద్రోహులకు నేను కూడా ఒక శిక్ష విధించదలుచుకున్నాను.
like he likes this fellow. Remove him. ఏమిటి ఏమిటి కంగారు? గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నావు, ఇంకెంతసేపు? ముఖ్యంగా మన వృత్తికి కావాల్సిందే ఓర్పు. ఆ జో వచ్చే ఫ్లైట్ కొంచెం లేట్ అయి ఉంటుంది, గంట అయినా రెండు గంటలైనా మనం ఇక్కడ వెయిట్ చేయక తప్పదు. పని చెయ్యి. సరే వెళ్ళి వెళ్ళి. అప్పస్వామి ఇంకా గంట టైం ఉందంట. ఈ లోపు కాలక్షేపానికి కొన్ని గదులు క్లీన్ చేసి దొరికిన యాస్ట్రేలు ఫ్లవర్ వేజులు నొక్కేద్దామా? మా హోటల్లో పెట్టుకోవచ్చు. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. అది సరే, అసలు క్లీన్ చేయడానికి వీలు లేకుండా అన్ని గదులకి డు నాట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టారే. ఈ రోజు ఆదివారం కదా, అందరూ సరదాగా బిజీగా ఉంటారు. మీకెప్పుడు దొంగలు పట్టుకోటాలు తప్ప వేరే జాసే లేదే. ఇంకోసారి ఎప్పుడన్నా ఇక్కడికి తీరిగ్గా రండి, అప్పుడు ఆదివారం నాడు అందమైన జంటలు ఎంత ఆనందంగా విహరిస్తారో చూద్దురు గాని. గ్యాడ్జెట్ లాక్ పర్పస్. దానితో ఆపరేట్ చేస్తే తప్ప ఈ డీజిఎల్ తో బ్లాక్ ఈగల్ దగ్గర ఉన్న ర్యాకెట్స్ స్టార్ట్ చేయడానికి. మిస్టర్ చోల్ ఇస్ కమింగ్. Thank you.
well done. Black Eagle welcomes you, Mr. Show. Very glad to meet you, Mr. Black Eagle. Oh, what a surprise. You are child. Child is gold, not it what I told. Is it? Black Eagle likes you. Now come to the point. Our destruction gadget locked, Dachava. Tell me, tell me, tell me. No, no. నేను కురికాలతో ఎవని తన్నానో నా ఎరంకాలి కూడా తెలియకూడదు. ఇంత మందిలో ఆ డీజిల్ చూపెట్టడం చాలా ప్రమాదం. ఓకే, ఆల్ ఆఫ్ యు గో అవుట్ అవుట్ అవుట్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ నౌ షో మీ ద డీజిల్ క్విక్ క్విక్ క్విక్. ష్యూర్ డియర్. ఇది ప్లాన్ చేయబడ్డ ర్యాకెట్ లో ఇన్సర్ట్ చేస్తే ర్యాకెట్ స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. Now I'll show you the rocket operation. Keep it, keep it, keep it. Ide mana rocket sthavaram. Ide mana anukunnattuga tayaru cheyabadina rocket. Kani pettina vishavayuvuni gas cylinders dwara galilo kalipestam. That's all. Jaragaboye marana homam ela untundo vintava konni kshanalalo na aashayam neraveerabothundi. చిటికలో ప్రపంచ పటం మీద ఆ పవిత్ర దేశం నామరూపాలు లేకుండా తుడుచుకుపోతుంది. చిటికలో ఆ దేశం మొత్తం బూడిదై మట్టిలో కలిసిపోతుంది. చిటిక వింటేనే గుటకపడి గుండె ఆగిందా? నీ చిటికలకే ప్రపంచ పటం మీద నామరూపాలు లేకుండా పోవడానికి భారతదేశం బలహీనమైంది కాదు. ప్రపంచ దేశాలలో శాంతి సాహసం కలబోసిన అఖండ భారతం. నీ చిటికలకే బూడిదై మట్టిలో కలిసిపోవడానికి భారతదేశమే మట్టి ముత కాదు. చరిత్రకెక్కిన ఎందరో ధీరులకు జన్మనిచ్చిన వీర భారతం. నువ్వు నీ అంత కావాలనుకునే నీలాంటి వాళ్ళ అంతు చూడ్డానికి వచ్చిన ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ నేత్ర, రుద్ర నేత్ర. But Netra likes to kill you. Vishasarpola, Busal Gutte, Ni Paragameda, Rudratano and Chastano, Ni Rakshasa Kruchalaki, Nuvu Pinchani, Pautore, Ni Guru Begin Chitamputano. మన్మథ నేత్ర, ఇద్దరు అమ్మాయిల ముద్దుల ప్రియుడా? లేవ్ మై ఫాదర్ నేత్ర. లేదంటే ఇప్పుడు గాల్లో పేలిన ఈ రివాల్వర్ గుండు వీళ్ళ గుండెల్లో పేల్తాయి. మిస్టర్ నేత్ర, చో దగ్గర నుంచి బలవంతాన తీసు ఆ గాడ్జెట్ ని. మర్యాదగా ఇలా ఇవ్వు. మర్యాద మాటటుంచు, కనీసం అమర్యాదగా ఇద్దామన్నా ఆ గాడ్జెట్ లాక్ నా దగ్గర లేదే. నా కళ్ళతో చూశాను, అది నీ దగ్గరే ఉంది. మిస్టర్ క్యూ, నౌ ఏజెంట్ నేత్ర ఇస్ క్వశ్చన్ టు యూ. నీకు జవాబు దొరకని ప్రశ్న ఏడి నేత్ర. Put him in the death bell. Is he dead? Nobody can kill them. You are a fool. That's a blood capsule.
దాని నుంచి బయటకు వచ్చిన ఎర్రటి లిక్విడ్ ని చూసి రక్తం అనుకున్న నీ తెలివి తక్కువతనానికి హెడ్స్ ఆఫ్. బ్లాక్ ఈగల్ అని పేరు పెట్టుకున్న నువ్వు నీ కోడు జోబులోనే పడేసిన ఈ డీజిల్ ని కనిపెట్టలేకపోయావు అంటే బహుశా నువ్వు గుడ్డి బ్లాక్ ఈగల్ అయి ఉంటావు. Thank you.
ఎన్నో దేశాలకు శత్రువైన బ్లాక్ ఏగల్ ముఠాన్ని సర్వనాశం చేసి మాతృదేశాన్ని కాపాడినందుకు భారతదేశ రాయిగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థాంక్యూ వెరీ మచ్. నేత్రా భాయ్, ఇవిగో టికెట్లు. అమ్మా, అటు చూడు, ఇద్దరు అపాయం కలిసి వస్తున్నాయి. ఇలా కవల పిల్లలా కలిసి వస్తున్నారు. మేమిద్దరం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్, ప్లస్ ఆప్తులు ప్లస్ ఆత్మీయులు అయిపోయావు. అంతేకాదు, అన్ని విషయాల్లో మేమిద్దరం మంచి అండర్స్టాండింగ్ వచ్చాం. అంటే నా విషయంలో కూడా ఎవరు ఏమిటి ఎలా అనే అండర్స్టాండింగ్ వచ్చేసారా? ఏమిటి అండర్స్టాండింగ్, త్వరగా చెప్పండి. వెరీ గుడ్. అంటే మొత్తానికి మీరిద్దరు ఒక అడ్జస్ట్మెంట్ వచ్చేసారన్నమాట. అబ్బా, ఇద్దరు పిల్లలు ఒక పిల్లాడు అనాలి పిచ్చిన అప్పచ్చి. సఖి ప్రియా నిన్నే మైనే పార్ కియా, మేరీ మంచా చో